కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే అయినా కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత విశిష్టత కూడా ఉంది కార్తీక మాసం శివ కేశవులిద్దరికీ ప్రీతికరమైంది ఈ మాసంలో ఏ పూజ చేసుకున్నా పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుంది ఈ సంవత్సరం కార్తీక మాసంలో కొన్ని రాసులు వారికి అదృష్టం వస్తోంది అలాగే సానుకూలమైన ప్రభావాలు కూడా చూపుతోంది మరి ఆ రాసుల గురించి వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేష రాశి కార్తీక మాసం చివరి నుండి స్థిరమైన ఆలోచన కలిగి చేసే పనులు శ్రద్ధ బాగా పెరుగుతుంది ఒకే మాట మీద మీరు నిలబడతారు వీరు చేసే పనుల్ని చూసి కొంతమంది నేర్చుకునే స్థాయిలో ఈ రాశివారు ఉంటారు అయితే వీరికి ఎదుటివారి పట్ల కొంత చులకన భావం ఉంటుంది దాంతో ఎదుటివారు ఈ రాశివారికి గర్వం ఎక్కువనే అభిప్రాయం ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లుగా ఉండడం అన్ని రకాలుగా మంచిది వృషభ రాశి ఈ రాశి వారికి దైవ భక్తి కాస్త తక్కువే అని చెప్పాలి వీరు దైవాన్ని నమ్మి నమ్మనట్టుగా ఉంటారు వీరికి దైవ కార్యక్రమాలు చేయాలి అని మనసులో ఉన్నా కూడా బయటకు మాత్రం చేయాలా వద్దా అనే సంశయంలో ఉంటారు దైవం విషయంలో వీరి ఆలోచన ఒక కొలిక్కి రాదు దైవం విషయంలో వీరి ఆలోచన ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది అయితే ఈ కార్తీక పౌర్ణమి నుండి వీరు గ్రహస్థితుల కారణంగా దైవాన్ని నమ్ముతారు అలాగే వీరికి ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు అన్ని కూడా చక్కబడతాయి వీరు మాత్రం వారి పిల్లలకు వారి కళల్ని సాకారం చేసుకోవడానికి స్వేచ్ఛ నివాసి ఉంటుంది ఈ రాశి వారు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసు ఉంటేనే మంచిది బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి కార్తీక పౌర్ణమి వృషభ రాశిలో రావటం వలన వృషభ రాశి వారికి ఎన్నో సానుకూల ప్రభావాలు వస్తాయి వీరు కార్తీక పౌర్ణమి నుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అలాగే వీరి మీద ఎటువంటి ఆర్థికపరమైన నియంత్రణలు ఉండవు వీరి మీద ఇతరులకు నమ్మకం పెరుగుతుంది మిథున రాశి ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతి పని చేయగలను అనే భావన కలుగుతుంది ఈ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీకు బంధువులు లేదా స్నేహితుల మధ్య ఏమైనా ఉంటే ఈ కార్తీక మాసం నుండి వాటిని పట్టించుకోవడం మానేస్తారు మీరు చేసే ఆలోచనలపై ఎక్కువ నమ్మకం ఉంటుంది కొత్తగా ఆలోచనలు వస్తాయి కర్కాటక రాశి ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు వీరి గ్రహస్థితుల కారణంగా వీరు ఈ కార్తీక పౌర్ణమి నుండి ఉక్కు మనిషిగా దృఢంగా మారబోతున్నారు వీరికి కష్టంగా ఉన్న పనులన్నీ కూడా కార్తీక పౌర్ణమి నుండి చాలా సులభంగా ఉంటాయి ఈ రాశి వారు ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎంత మాట్లాడాలో బాగా తెలిసి ప్రవర్తిస్తూ ఉంటారు వీరు అనుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేస్తారు కార్తీక పౌర్ణమి నుండి కర్కాటక రాశి వారికి నూతన ఉత్తేజం కలుగుతుంది సింహరాశి సింహరాశి వారు ఇప్పటి వరకు చేయాలి అని అనుకున్న పనులు చేయకుండా ఉన్న పనులు అన్నీ కూడా కార్తీక మాసం తర్వాత పూర్తవుతాయి ఇప్పటి వరకు ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవడానికి కాస్త వెనకడుగు వేసి ఉంటారు కానీ ఇప్పటి అయితే వీరు ఎదుటివారిని ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేస్తారు సమస్యల నుండి బయటపడడానికి పోరాటం చేస్తారు వీరికి ప్రతి విషయంలోనూ ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది వీరు చేసే ప్రతి పని గురించి తన సన్నిహితులకు చెప్పి సలహా తీసుకుని మాత్రమే ముందడుగు వేస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి